35 ఏళ్ళు బ్యారేజన్ సాహిత్య గతంలో వైఎస్ఆర్కు సన్నిహితి ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే నవాజ్ బాష్కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉందని తేల్చెప్పింది వైసీపీ అధిష్టానం. రానున్న ఎన్నికల్లో భారీగా అభ్యర్థులు మార్చేందుకు సీఎం జగన్ నిశ్చయించుకోవడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి రాదు అన్న సందిగ్ధం పార్టీలోని సిట్టింగ్లను వెంటాడుతోంది. ఈ క్రమంలో టికెట్ రాని వారు వేరుదారి వెతుక్కుంటున్నారు. ఇక ఇలా ఉంటే అన్నమయ్య జిల్లా మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరపడినట్లుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో మదనపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త ముఖం పరిచయం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిటైర్డ్ ఇంజనీర్ నిసార్ అహ్మద్ కు మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. నిషాద్ అహ్మద్ తండ్రి పారేజన్ సాహిబ్ గత 35 ఏళ్లుగా మదనపల్లి మసీదులో మత పెద్దగా సేవలు అందిస్తున్నారు. ఆయనకు వైఎస్ఆర్తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో ఆయన తనయుడికి జగన్ సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే నవాజ్ బాషాకి ఈసారి టికెట్ ఉండదని వైసీపీ అధిష్టానం వెల్లడించింది. ఇక మదనపల్లి అభ్యర్థిగా కొత్త ముఖం తెరపైకి రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఆ టికెట్ నాశించిన మాజీ ఎమ్మెల్సీ దేవతి పరిడేల ఆశలు అడియాసలే అయ్యాయి. విదేశీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, మరి ఇప్పుడు చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త ముఖం అక్కడ మనకి కనబడుతోంది అని వార్త వినిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతోంది, రిటైర్డ్ ఇంజనీర్ నిసార్ అహ్మద్ కు టికెట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేని అందరినీ కూడా ప్రస్తుతం పిలిపించుకొని అక్కడ ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరెవరు పేర్లు మారుతారో, ఎవరెవరు నియోజకవర్గాలు మార్పులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల మార్పులు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే మదనపల్లి, అలాగే పూతలపట్టు కానీ, గంగాధర్ నెల్లూరు కానీ, సత్యవేడు కానీ, ఈ నాలుగు నియోజకవర్గాలు ప్రముఖంగా కనిపిస్తుంది. ఇంకా 2-3 చోట్ల కూడా మార్పులు ఉండే అవకాశం ఏదైనా నగిరి కానీ మిగతా ఒక 2-3 ప్రస్తావనకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇప్పటికి మదనపల్లికి చూసుకున్నట్టయితే మదనపల్లిలో ఎక్కువగా మైనార్టీ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడ గతంలోనూ నవాజ్ పాషాను అనూహ్యంగా జగన్ బరిలోకి దించారు. మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఆయన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత షాజహాన్ పాషాకు సోదరుడు కూడా. కాంగ్రెస్లో ఉన్న షాజహాన్ పాషా ఈ మధ్యనే టీడీపీలోకి చేరారు. అంటే ఇప్పుడు ఇద్దరు సోదరులు అంటే సొంత అన్నదమ్ముల మధ్య ఏమన్నా ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఈసారి నెక్స్ట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతారా, వేరు వేరు పార్టీల నుంచి భావించారు. అయితే అనుగుణంగా ఏదైతే నవాజ్ పాష ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన్ని ప్రస్తుతం మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థి అంటే రిటైర్డ్ ఇంజనీర్ ఎస్ఆర్ అహ్మద్ కు మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఎవరు కూడా ఊహించలేదు ఈయన నిసార్ అహ్మద్ పేరు బయటకు వస్తుందని. రకరకాల పేర్లు వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి కానీ, ఇలా మిగతా కొన్ని పేర్లు అయితే ఒక దశలో అయితే అలీ పేరు కూడా ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎందుకున్నారు, ఇక్కడ పోటీ చేస్తారు, మైనార్టీ వీళ్ళకి టికెట్ ఇస్తారు కాబట్టి అలీ ఇస్తారేమో ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మన కొత్త ముఖం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక నిస్సాన్ తీసుకున్నైతే ఆయన తండ్రి మత పెద్దగా దాదాపు 35 ఏళ్ల పాటు మదనపల్లి మసీదులోనే ఆయన సేవలు అందించిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఆయన తండ్రి పేరు కూడా ప్యారేజన్ సాహెబ్. ఈయన మాజీ ముఖ్యమంత్రి దివంగత సీఎం వైఎస్ఆర్ కూడా చాలా అత్యంత సన్నిహితులు. మదనపల్లి వచ్చినప్పుడల్లా కూడా ఈ ప్యారేజన్ సాహెబ్ అంటే ఇప్పుడు ఎవరైతే టికెట్ ఇచ్చారో నిస్సార్ అహ్మద్ వాళ్ళ ఇంటికే అప్పట్లో వైఎస్ఆర్ కూడా వెళ్ళేవారు, ఎంతో ఆత్మీయంగా ఉండేవారు, అత్యంత దగ్గర వ్యక్తిగా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ లో ఉద్యోగంగా పనిచేసి రిటైర్ ఇంజనీర్ గా ఉన్న నిస్సార్ అహ్మద్ కు ప్రస్తుతం అనూహ్యంగా పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇక్కడ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే ఈ రోజు ఎమ్మెల్యేలతో అక్కడ అధిష్టానం చర్చలు జరుపుతోంది. రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీల నియామకం సంబంధించి ప్రకటన కూడా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ లిస్టులో మదనపల్లికి సంబంధించి ఇన్ఛార్జిగా నిసార్ పేరు వచ్చే అవకాశం, నిసార్ అహ్మద్ పేరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే కూడా ఈ పాటికి చెప్పేసి తనకు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మంచి అవకాశం కల్పిస్తానని ఆయనకి
నచ్చ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఎంతవరకు దీనికి సుముఖంగా ఉంటారో లేదో మరి చూడాలి. మొత్తం మీద మార్పులు అయితే చాలా స్పష్టంగా ఖరారైనట్టుగానే తెలుస్తుంది అర్చన. రైట్ వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.